పామాయిల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీ వ్యవసాయ కార్మిక అనుబంధ సంఘం పామాయిల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. పామాయిల్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రమాద బీమా వర్తింపు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రవి డిమాండ్ చేశారు. ఈ రవి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శిని ఈ రోజు జిల్లాలో ఉన్న 10,000 మంది పామాయిల్ గెలలు నరికే కార్మికుల సమస్యలు పరిష్కారం చేయమని కలెక్టర్ గారిని కోరడం కోసం మేము ఇక్కడికి వచ్చాం. ప్రధానంగా మన పశ్చిమ గోదావరి జిల్లాలో 100,000 ఎకరాల పామాయిల తోటలు ఉన్నాయి. ఆ పామాయిల తోటలో 12 మండలాల్లో 10,000 మంది పామాయిల గెలలు నరికి వాటిని ఫ్యాక్టరీలకి ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి కార్మికులు ఉన్నారు. వాళ్ళు తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు. ఆ పని చేసే క్రమంలో కరెంటు షాక్ తగిలి ఈ కాలంలోనే 5 చనిపోయారు. అలాగే తాచుపాములు తేళ్లు కూడా కాటేస్తూ ఉన్నాయి. పైనుంచి చెట్టుపై నుంచి పడిపోయి వికలాంగులు అవుతున్నారు. కానీ ప్రభుత్వం వాళ్ళని ఏ రకంగానూ కనీసం పామాయిల కార్మికులు ఉన్నారనే విషయాన్ని కూడా గుర్తించడం లేదు. వాళ్ళకి ఎటువంటి పరిహారం చెల్లించడం లేదు. కాబట్టి తక్షణం ప్రభుత్వం రైతుల వాళ్ళే కార్మికులకు కూడా సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని, బీమా సౌకర్యం కల్పించాలని, వాళ్ళకి సబ్సిడీ మీద పనిముట్లు అందజేయాలని, కనీస వేతన 800 రూపాయలు ఇవ్వాలని, ప్రమాదాల సందర్భంగా వికలాంగులైన వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం కోసమే మేము ఈరోజు ఇక్కడ ఈ ధర్నా నా పేరు తొమ్మల సత్యనారాయణ, పామాయిల కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ అన్ని. ఇటీవల కాలంలోకి పామాయిల కార్మికులు చెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు అలాగే పామాయిల గెలల మీద పడి ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే సెప్టిక్ అయ్యి వికలాంగులు అవుతున్నారు. ఇటీవల కాలంలోనే కామరకోట మండలం అలాగే పెదవేగి టీ నరసాపురం మండలంలోనే పామాయిల కార్మికులు కరెంటు షాక్తో గురయ్యి ఇటీవల చనిపోయారు. అటు రైతులు కానీ ఇటు కరెంటు డిపార్ట్మెంట్ కానీ ఉద్యాన శాఖ వారు కానీ పట్టించుకోకపోవటం వల్ల ఆ కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి. వెంటనే పామాయిల కార్మికులకు రైతుల వాళ్ళే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, అలాగే గడలు మోకులు గొడ్డలు రైతులు వాళ్ళే రైతులకు ఇస్తున్నారు, కార్మికులకి సబ్సిడీ ద్వారా ఇవ్వాలని మన పామాయిల కార్మిక సంఘం ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అలాగే పామాయిల కార్మికులకి గుర్తింపు కార్డులు ఇచ్చి కార్మిక సంఘం ద్వారా గుర్తింపు కార్డులు ఇచ్చి వెంటనే వాళ్ళకి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని పామాయిల